రాష్ట్ర రాజకీయాల్లో ఒక మైలురాయి. గత 10 సంవత్సరాల క్రితం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ అంచెలంచెలుగా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు వీటన్నింటిని ఎదుర్కొని ఈ రోజున రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తిగా ఎదిగి ప్రతి నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అహర్నిశలు కృషి చేసి పార్టీని ఇంత దూరం తీసుకురాగలిగారు. వీటన్నిటికన్నా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన విలువలతో చేసిన రాజకీయాలు, నిబద్ధతతోటి ఈ ప్రస్థానం కోసం అంకిత భావంతో పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకొచ్చారు. సో కార్యక్రమం ప్రారంభించే ముందుగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వేదికను అలంకరించమని, ఈరోజు ఆయన చేతుల మీదుగా 21 శాసనసభ అభ్యర్థులు, అదేవిధంగా 2 లోక్సభ అభ్యర్థులు ఎవరైతే పార్టీ ప్రతినిధులుగా వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కేంద్ర కార్యాలయంలో ఆహ్వానించి బీఫామ్లు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. మొదటి నుంచి కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తూ పవన్ కళ్యాణ్ గారు కోరింది ఒకటే, 100% స్ట్రైక్ రేట్ ఉండాలి. దానికోసం మనం ఒక బాధ్యతతోటి వ్యవహరిద్దాం, రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి వ్యక్తిగతంగా కొంతమందికి ప్రయోజనం జరుగుతుందనో కొంతమందికి నష్టం జరుగుతుందనే విషయం కాకుండా ఈ ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విజయం సాధించి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా కృషి చేద్దామని ఆయన ఎంతో కోరి అన్ని కోణాల నుంచి ఆలోచించి చాలా జాగ్రత్తగా ఈ అభ్యర్థులందరినీ కూడా ఎంపిక చేశారు. ఈరోజు పవిత్రమైన రోజు. నేను ఇందాక అన్నట్టు రాజకీయంలో మనం క్షేత్రస్థాయిలో నిలబడి పోరాడి విజయం సాధించినప్పుడే మనకు ఆ గుర్తింపు వస్తుంది. ప్రతి ఒక్కరు మీలో ఆ స్ఫూర్తిని చూపించాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ బ్లెస్సింగ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఓటర్ని కూడా మన పార్టీ తరఫున అభ్యర్థించి దేనికోసం ఈ కూటమిని బలోపేతం చేయాలో, ఎందుకు మన కోసం ఓటేయాలో మీరు వివరించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. సో అందులో భాగంగా ముందుగా బీఫామ్స్ ఇచ్చే ప్రక్రియని ప్రారంభించుకుందాం. కళ్యాణ్ గారు కోరిన విధంగా మొట్టమొదటి బీఫామ్ నాకే, నాదెన్ల మనోహర్కి తెనాల నుంచి నేను పోటీ చేస్తున్నా. పాలకొండ అభ్యర్థి దారిలో ఉన్నారు, ఆయన రావడంలో కొంచెం ఆలస్యం జరిగింది కాబట్టి. నెక్స్ట్ నెల్లిమర్ల నుంచి మీ అందరికి పరిచయమే మాధవి గారు, లోకం మాధవి గారు. అనకాపల్లి నుంచి కొంతాల రామకృష్ణ గారు. పెందుత్తు నియోజకవర్గం నుంచి పంచకల రమేష్ బాబు గారు. యలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయకుమార్ గారు.
విశాఖపట్నం సౌత్ నుంచి శ్రీనివాసరావు చిన్నబోయిన గారు. కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు. రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు. రాజోలు నియోజకవర్గం నుంచి దేవ వరప్రసాద్ గారు. గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు. నిడదవోలు నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్ గారు. తాడేపల్లిగూడెం నుంచి బోలిశెట్టి శ్రీనివాస్ గారు. భీమవరం నియోజకవర్గం నుంచి పులపర్తి రామాంజనేయులు గారు. నర్సాపురం నియోజకవర్గం నుంచి బొమ్మిడి నాయకర్ గారు. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ధర్మరాజు గారు. పోలవరం నియోజకవర్గం నుంచి చిర్రి బాలరాజు గారు. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మండలి బుద్ధప్రసాద్ గారు. తిరుపతి నియోజకవర్గం నుంచి శ్రీనివాసులు గారు. కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి శ్రీధర్ ఆర్వా గారు. లోక్సభ స్థానాల్లో ముందుగా కాకినాడ నుంచి ఉదయ శ్రీనివాస్ తంగేల గారు. చివరిలో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పార్లమెంటుకి బాలశౌరి గారు. చివరిలో మన్నించాలి నన్ను. చివరిలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆయన బీఫామ్ ఆయనే తీసుకున్నారు.